మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో ఒక్క హిట్ వచ్చిందంటే వరుసగా రెండు లేదా మూడు ఫ్లాప్స్ వచ్చి పడుతుంటాయి రాజా ది గ్రేట్ తర్వాత నుంచి అనాదిగా వస్తుంది చాలా ప్లాపుల తర్వాత క్రాక్ తో మళ్లీ ట్రాక్ ఎక్కారు మాస్ మహారాజ్ రవితేజ అయితే ఆ తర్వాత కిలాడి రామారావు అండ్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచి రవితేజ గారిని డౌన్ చేశాయి గత ఏడాది చివరిలో వచ్చాడు రవితేజ ధమాకా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత రవితేజ ప్రధానమైన పాత్రలు నటించిన వాల్తేర వీరయ్య కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అయితే ఈ నెలలో విడుదలైన రావణాసుర డిజాస్టర్గా మారింది ఇక రవితేజ నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారి నుండి వస్తున్న మొదటి ప్యాన్ ఇండియా చిత్రం ఇది మరి ఈ సినిమాతోనైనా రవితేజ హిట్ ట్రాక్ లోకి ఎక్కుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రస్తుతం శరివేగంగా షూటింగ్ జరుపుకుంటుంది కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమైందంటూ అప్డేట్ కూడా రివీల్ చేశారు మూవీ మేకర్లు ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా అభిమానుల కోసం రిలీజ్ చేయడం జరిగింది వైజాగ్ లోని కోస్ట్ లైన్ ఏరియాలో ఒక భారీ సెట్ నిర్మించి అక్కడే చివరి షెడ్యూల్ ప్రారంభించినట్టు కూడా తెలిసింది అతి త్వరలో మాస్ మహారాజ్ రవితేజ రవితేజమాను చాలా అప్డేట్ అందుతాయని కూడా చెప్పారు ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ స్కేల్ లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు రవితేజ కెరియర్ లోనే చిత్రం మొదటి పాన్ ఇండియా సినిమా ఇది ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుపం కే రేణు దేశాయ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు టువట్పురంలో గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది నుప్పూర్ సనన్ గాయత్రి భర్త్వాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యాక్షన్ థ్రిల్లర్ నుంచి వచ్చిన ఇప్పటికే ప్రమోషనల్ పోస్టర్స్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు